హలో వ్యూవర్స్, వెల్కమ్ టు రుచి సూచి ఏటూచి. ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్కి దగ్గరగా ఉండే ఈ చిల్లీ బేబీ పొటాటోస్ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఈవినింగ్ టైంలో స్నాక్ ఐటమ్గా మంచి స్టార్టర్గా ఉపయోగపడుతుంది. టేస్టీ బేబీ పొటాటోస్ని తయారు చేయడానికి ముందు ఈ బేబీ పొటాటోస్ని హాఫ్ కిలో తీసుకొని ఒక పాత్రలోనికి తీసుకొని శుభ్రంగా వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలి. ఇంకొద్దిగా వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి పావు గంట సేపు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన పొటాటోస్ ఒకసారి గుచ్చి చెక్ చేసుకోవాలి. ఇవి బాగా మెత్తగా ఉడికిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన ఈ పొటాటోలను వడగట్టుకొని ఆరనిచ్చి చల్లారిన తర్వాత తొక్క తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని తొక్క తీసుకున్న తర్వాత ఒక కళాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఈ పొటాటోస్ అన్నింటినీ కూడా వేసి మధ్య మధ్యలో తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన పొటాటోస్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తరిగిన ఉల్లితరుగు కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. వీటిని పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఇందులోకి స్వీట్ అండ్ స్పైసీ టమాటో సాస్ని 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. దీనికి తోడుగా 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఈ బేబీ పొటాటోస్ని యాడ్ చేసుకొని బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు బేబీ పొటాటో, చిల్లీ బేబీ పొటాటో సర్వ్ చేసుకోవడానికి రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.